నాడు నేడు పేరుతో ఇప్పటికే స్కూళ్ళల్లో మౌలిక వసతులు పెంపొందించుకోవడం కోసం పెంపొందించడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సర్కార్ స్కూలు పరిశుభ్ర పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచడం కోసం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది అదేంటంటే స్కూళ్ళ ఒక ఎక్కడైనా కనుక ఆ స్కూల్ ఉంటే ఆ స్కూల్ నుండి రెండు వందల కిలోమీటర్ల రెండు వందల మీటర్లు సారీ రెండు వందల మీటర్ల దూరంలో పాను గుట్కా సిగరెట్ ఇటువంటివి ఎక్కడా కూడా అమ్మకూడదు ఎటువంటి షాపులున్నా కూడా ఈ అమ్మకాలను నిషేధించాలి అదే సమయంలో పొగ తాగకూడదు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రాత్రి అయినా పగలైనా కూడా ఎక్కడే కూడా మందు తాగకూడదు ఆ పరిసర ప్రాంతాల్లో సో దీన్నంతటిని పర్యవేక్షించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖకు కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ దీన్ని ఏఎన్ఎంలకు బాధ్యత ఇవ్వబోతుంది గ్రౌండ్ లెవెల్లో ఒక్కో ఏఎన్ఎంకి రెండు నుంచి మూడు స్కూళ్ళ స్కూళ్ళు చూసుకునే బాధ్యత ఇస్తారు వీళ్ళు వెళ్ళి ఆ పరిసర ప్రాంతాలను కనుక చూసి ఎక్కడైనా అటువంటివి జరుగుతూ ఉంటే ఆపేయమని చెప్పి చెబుతారు అలా కాకుండా ఇటు ఏఎన్ఎంలు వీళ్ళతో ఏమైనా కుమ్మక్కైనా లేకపోతే ఎక్కడైనా కనుక నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి పనులు జరుగుతూ ఉంటే పొగదాగిన ఈ పాన్ గుట్కా సిగరెట్లు అమ్మినా ఇటువంటివి జరుగుతూ ఉంటే ఎవరైనా అవి ఫోటోలు తీసి అప్లోడ్ చేసి ప్రభుత్వానికి కంప్లైంట్ చేయడం కోసం ప్రభుత్వం ఒక యాప్ అనేది తీసుకురాబోతుంది ఆ యాప్ మీద కూడా విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారు సో ఆ యాప్లో కనుక అప్లోడ్ చేస్తే ప్రభుత్వం అనేది వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు షాపులు మూసించడంతో పాటు దానికి బాధ్యత ఎవరికైతే అప్పగించారో వాళ్ళు వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు అదే సమయంలో స్కూళ్ళల్లో టీచర్లు కానీ వీళ్ళు కానీ అదే మామూలుగా మనకు రెగ్యులర్గా చూస్తూనే ఉంటుంది కదా బాత్రూమ్ లేకపోయి సిగరెట్టు బిడిని తాగొస్తే సరే సిగరెట్ అలాంటివి తాగొస్తూ ఉంటారు సో అటువంటి పని కనుక చేస్తే టీచర్ల మీద కూడా క్రమశిక్షణ చర్యలు అనేటివి తీసుకుంటారు సో ఇదంతా కూడా ఇప్పుడు కరోనా ముగిసి నెక్స్ట్ ప్రభుత్వం మళ్ళీ పాఠశాలలు ప్రారంభించే ఓపెన్ చేసే దగ్గరికి ఈ నిబంధనలన్నీ కనుక అమలయ్యే విధంగా కార్యాచరణ అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు అదే సమయంలో స్కూల్లో పరిసరాలు ఏవైతే ఉంటాయో ఆ పరిసరాల్లో కొన్ని బోర్డు సైన్ బోర్డ్స్ లాంటివి కన్నా ఏర్పాటు చేసి ఇటువంటివి తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఏంటి అని అవన్నీ కనుక ప్రచారం చేయబోతున్నారు పిల్లలకు మంచి అవగాహన కలిగే విధంగా అండ్ అదే సమయంలో ఈ స్కూళ్ళను కూడా ప్రభుత్వ పర్యవేక్షణ కోసం మానిటరింగ్ పర్యవేక్షణ కోసం వాటిని మ్యాపింగ్ చేసి ఒక స్కూ ప్రభుత్వానికి సంబంధించిన అధికార పోర్టల్కి అనుసంధానించబోతున్నారు సో ఇటువంటి చర్యలు అయితే తీసుకున్నారు ఈ నిర్ణయం అయితే చాలా మంచి నిర్ణయమే బట్ అమలు చేయాల్సిందే ఒక ఇంత కాంప్లికేటెడ్ కూడా ఈ గ్రౌండ్ లెవెల్లో అమలు చేయడం అన్నది మనం ఎప్పటికీ చాలానే చూస్తుంటాం ఇక్కడ ఏమంటారు ఏ పేపర్లలో టీవీలలోనే కాకుండా రెగ్యులర్గా మనం మనకు కూడా కొందరికి కొన్ని సంఘటనలు కొన్ని సన్నివేశాలు పరిచయమే వారం పది రోజులు కనుక స్కూల్ బంద్ ఉందంటే ఆ స్కూల్ పరిసరాలు లేకపోయి ఆ స్కూల్ కంపౌండ్లలో చూసుకున్నా కూడా ఆయన కంపౌండ్లు ఉంటే మొత్తం బీర్ సీసాలు విస్కీ వైన్ బాటిల్లు ఇవే కనిపిస్తూ ఉంటాయి చివరికి టీచర్లు వీటి వీటిని కానీ పిల్లలతోనే క్లీన్ చేయించే పరిస్థితులను కనుక మనం చాలాసార్లు చూసాం సో నిర్ణయం అయితే చాలా మంచి నిర్ణయం కానీ దాన్ని కఠినంగా అమలు అయితే చేయాల్సి ఉంది ఆ అమలు చేసే బాధ్యతను కింద కూడా ఏ ఇచ్చి రెండు మూడు స్కూళ్ళ బాధ్యతలు అప్పచెప్పారు అట్ ద సేమ్ టైం ఒక యాప్ కానీ ఇచ్చేసి ఫోటోలు అప్లోడ్ చేసి ఎవరైనా కనుక నిబంధనలు పాటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కానీ ఇలా ఒక ప్రొసీజర్ అయితే చాలా క్లియర్గానే ఉంది हां चूदा निर्णय मध्ये चला म्हणजे निर्णय